నీ పాద సన్నిధి నాకుంటే చాల అందరు తెలిసిన వాళ్ళు మా నాయ నాదు ప్రమా నాకున్న బలమా అవును ఎస్ నాకున్న బలమా నాదు జీవమా నాదు సర్వమా నాయ నాదు సర్వమా మరే ఒకసారి నిఖాద సన్నిధి నాకుంటే చాలయ్యా నా చాలయ్యాదు తండ్రి నీకు వందనాలు ఈ దినము నీ పాద సన్నిధిలో మేము చేరి ఉన్నాం నిన్నే నమ్ముకొని నీ మీద ఆధారపడుతూ నీ పాద సన్నిధులు మేము చేరి ఉన్నాం నీలాంటి దేవుడు ఈ లోకములో ఎవరున్నారు తండ్రి నీవు తప్ప మాకు ఈ లోకములో ఎవరున్నారు నీవే మా తండ్రివి నీవే మా తల్లి నీవే మా స్నేహితుడవు ప్రభు రక్షకుడవు నీవు తప్ప మాకు సహాయము చేయు దేవుడవు ఇహమందును రాబోవు యుగమందును నీవు తప్ప మాకు ఎవరున్నారు కాబట్టి మా నమ్మకము పూర్తిగా నీ మీద ఉంచుతున్నాం మా జీవితంలో మీరు అద్భుతాలు చేసి ఆ ఆశ్చర్యకార్యాలు జరిగించి మేము దానికి సాక్షులముగా ఉండినట్లుగా మీరు మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రములు తండ్రి గుడి వచ్చిన బిడ్డలు అందరినీ చేతికి అప్పగిస్తున్నా ఇదిగో ప్రభు ఎవరికి ఏ కొదు ఉందో ఎవరికి ఎక్కడ ఏది లోటు కనబడుతుందో వాటన్నిటినీ ఏ నామమున తీర్చబడును గాక నేను ప్రకటన చేస్తున్నాము తండ్రి ఇదిగో జయమును బట్టి కూడా ప్రార్థన చేస్తున్నా ఏసు నాభము నా బిడ్డను ముట్టుతున్నాం ఆ తలలో ఉన్న ప్రతి బలహీనత శరీరంలో ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము ఆత్మ సంబంధమైన సోమరితనము నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము ఈ దినము ఎవరెవరు ఒకవేళ ఇక్కడ బలహీనులుగా కూడి వచ్చారో నాకు తెలీదు వాళ్ళందరినీ ముట్టండి చిలకమ్మ గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఆమెకు ఆపరేషన్ జరిగిందని విన్నాం ఆ యొక్క గాయము ఉన్న ఆ స్థలమును ఏసు నామమున మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం నీ మాటల ద్వారా మాతో మాట్లాడమని నీ బల తీసుకుంటున్నప్పుడు మమ్మల్ని పరిశుద్ధపరచండి యోగ్యులుగా చేయమని పరిశుద్ధాత్మదేవ నీకే సమయం అప్పగిస్తూ ఏసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆ మెయిన్ కీర్తనల గ్రంథము అధ్యాయము ముప్పై ఏడు వాక్య భాగము ఐదు నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును స్తోత్రం చెప్తా చేతులు పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి హాలే లుయా సంగమ దేవుడు ఈ దినము తన వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు అది ఏమిటి అంటే నీవు ఆయనను నమ్ముకొనుము పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు సంగముతో సంగమా నీవు ఆయనను నమ్ముకొనుము ఏస్సును నమ్ముకొనుము నీ కొరకు శిలువ మీద చనిపోయి నీ కొరకు సమాధి చేయబడి నీ కొరకు మూడవ రోజు తిరిగి లేచిన మన ప్రభు అయిన క్రీస్తును నమ్ముకొనుము క్రీస్తును మన కొరకు ఈ లోకానికి పంపిన ఆ తండ్రిని నమ్ముకొనుము నువ్వు ఎవరిని నమ్ముతున్నావు దేనిని నమ్ముతున్నావు నిన్ను నువ్వు పరీక్షించుకో దేనిని నమ్మి మోసపోతున్నావు ఎవరిని నమ్మి మోసపోతున్నావు నేను ఎంతో నమ్మాను వారు నన్ను మోసగించారు ఈ వాతావరణమును నమ్మాను కానీ వాతావరణము కూడా నన్ను మోసగించింది స్నేహితులను నమ్మాను రక్త సంబంధులను నమ్మాను తోబుట్టులను నమ్మాను ఏలుబడి దారులను నమ్మాను కానీ ఎవరు నాకు సహాయము చెయ్యలేదు వారందరు మోసగించారని ఎందరో వారి వారి అనుభవాల్లో నుండి చెప్పటం విని ఉన్నాం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఒక్కసారి దేవుని నమ్ము నీ కొరకు చనిపోయి తిరిగి లేచిన యేస్సును నమ్ము అప్పుడు నీ జీవితం మారిపోతుంది నీ చరిత్ర మారిపోతుంది నీ కుటుంబంలో మార్పును నువ్వు చూస్తావు నేను ఒక్కటే చెప్తాను ఈ భూమిలో ఎవరిని నమ్మిన ఫలితం లేదు దేనిని నమ్మిన ఫలితం లేదు ఒక దేవునిని నమ్మితేనే మనకు ఫలితము కలుగుద్ది ఒకన ఒక సమయమున ప్రభు అయిన యేస్సు నడుస్తూ వస్తున్నాడు ఆయన చుట్టూ ఎప్పుడు చూసిన జన సమూహము గుమికూడి ఉంది ఆయన నడుస్తున్నప్పుడు ఆయనతో పాటు నడుస్తున్నారు ప్రజలు అలాంటి సమయమున ఆ ప్రాంతములో ఒక సమాజ మందిరం ఉంది ఆ మందిరానికి ఒక అధికారి ఉన్నాడు అతని పేరు యాయీరు అతడు పరిగెత్తుకొని వచ్చి జనముల ఎదుట ప్రభు పాదం మీద పడి ఆయన పాదములను పట్టుకొని అయ్యా నీవు నా గృహమునకు రావాలి నీవు నా ఇంటికి రావాలి ఎందుకంటే నా కుమార్తె ఒకే ఒక కుమార్తె వ్యాధి చేత రోగము చేత చనిపోయే పరిస్థితిలో ఉంది నీవు వచ్చి ఆమె మీద నీ చేతులు ఉంచితే చాలు తను బ్రతుకుద్ది రండి ప్రభు అని ఏసయ్య దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఆయన కాళ్ళ మీద పడి ఆయన పాదములను పట్టుకొని బతిములాడుకుంటున్నాడు అప్పుడు ఆయన మాట విని ఏసయ్య వాళ్ళ ఇంటికి అలా వెళ్తున్న సమయాన్న అదే సమయమున మరొక స్త్రీ పరిగెత్తుకొని వస్తుంది ఆమె సమస్య ఏంటంటే రక్తస్రావరముతో బాధపడుతున్న ఒక సమస్య అది ఒక రోగము ఎప్పుడు చూసినా బ్లడ్ బ్లీడింగ్ అవుతా ఉంటుంది పన్నెండు సంవత్సరాలుగా ఒక ఒక నెల రెండు నెల కాదు పన్నెండు సంవత్సరములు ఆ స్త్రీకి రక్తస్రావరం అనే రోగముతో బాధపడుతుంది ఆమె ఒక ధనికురాలు సో దాని దగ్గర ఉన్న ధనమంతట వైద్యము కొరకు ఖర్చు పెట్టింది అని బైబుల్ ఏమంటుంది దర్శన ఎంత ఖర్చు పెట్టిన వైద్యానికి ఫలితము లేదంట ఎంత డబ్బు ఖర్చు పెట్టిన ఫలితము లేదు ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది డబ్బంతా ఖర్చు పెట్టి ఇప్పుడు ఆమె దగ్గర రూపాయి లేదు శూన్యము ఇంతకు ముందు కంటే ఇప్పుడు పరిస్థితి దారుణమైన పరిస్థితి అలాంటి సమయాలలో యేసు ప్రభును గురించి విన్నది ఆయన చేసే అద్భుతాలు ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు విన్నది ఆమెలో ఒక విశ్వాసము నమ్మకం పెరిగింది అప్పుడు ఆ మనస్సులో అనుకున్నదంట నేను ఆయన వెనకాల వెళ్ళి ఆయన చెంగును ముట్టితే చాలు నేను బాగుపడుదును అని తన మనస్సులో అనుకుంటుంది తాను అనుకున్న సమయంలోనే ప్రభు ఆ ప్రాంతానికి వస్తున్నాడు ప్రజలు కేకలు వేస్తున్నాడు నజరేయుడైన యేసు మన గ్రామానికి వస్తున్నాడని ఆ మాట వినగానే ఈ స్త్రీ ఆ జనముల మధ్య వెళ్ళి ఆయనకు తెలియకుండానే ఆయన చెంగును ముట్టగా ఆయనలో నుండి ఒక ప్రభావము ఆయనలో నుండి ఒక శక్తి ఆయనలో నుండి స్వస్థపరచు ఆత్మ ఆమెను తాకగా వెంటనే బాగుపడింది అప్పటికే సమయం అక్కడ ఆలస్యమైంది ఈ సమయం ఆలస్యం అవటం వలన యాయిరు కుమార్తె ఇంటి దగ్గర ఏం జరిగిందో మీకు తెలుసునా ఆమె చనిపోయింది ఆమె చనిపోయిన వార్తను వాళ్ళ ఇంటి నుంచి ఇద్దరు మోసుకొని వస్తున్నారు వారు వచ్చి నేరుగా యాయరు దగ్గరికి వచ్చి యాయరు ఎందుకు బోధకుని తొందర పెడుతున్నావు నీ కూతురు చనిపోయిందయ్యా చనిపోయిన కూతురు ఇంట్లో ఉంది అలాంటి పరిస్థితులలో యేసును తీసుకొని వస్తే ఆయన ఏం చేస్తాడు ఎందుకంటే ఇప్పుడు ఆమె శవముగా ఉంది శవముతో ఆయన ఏం చేయగలడు శవాన్ని బ్రతికించగలడా శవాన్ని బాగు చేయగలడా శవాన్ని లేవనెత్తగలడా ఆయన ఏమీ చేయలేడు కాబట్టి బోధకుని తొందర పెట్టకుండా నువ్వు వచ్చి జరగవలసిన కార్యములను జరిగించు అని ఆ ఇద్దరు వచ్చి యాయురు ముందు చెప్తున్నప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసిన యాయురు వారి మాటలను లక్ష్య పెట్టకుడి స్తోత్రం చెప్పండి నేనేమంటున్నానంటే మన గ్రామములో కానీ మన చుట్టూ ఉన్న ప్రజలలో కానీ ఈ ప్రపంచములో కానీ ఏదో ఒకటి చెప్తానే ఉంటారు వారు చెప్తున్నప్పుడు మనం వింటాము వింటున్నప్పుడు భయం కలుగుద్ది బాధ కలుగుద్ది అందువలన మన ముందుకు వెళ్ళలేక భయముతో వెనకబడిపోతాము నేనేమంటున్నానంటే నీతో ఎవరు ఏది చెప్పినా ఎవరి మాటలను పట్టించుకోవద్దు ఎవరి మాటలను లక్ష్య పెట్టవద్దు యేసు ప్రభు ఈ భూమిలో బ్రతుకుతున్నప్పుడు అలాగనే బ్రతికాడు ఎదుటి వారి మాటలను లక్ష్య పెట్టడు ఆయన ఆయన ఎప్పుడు కూడా దేవుడు ఏం చెప్పాడో దానినే లక్ష్య పెట్టాడు వాక్యం ఏం చెప్తుందో దానినే లక్ష్య పెట్టేవాడు తన దృష్టి తన ఫోకస్ యావత్తు కూడా దేవుని లేఖనం మీద ఉంచి బ్రతికాడు కాబట్టి యేసు జీవితంలో ఎక్కడ కూడా అపజయము కనబడదు మనం చూడండి గంటకు ఒకరు చెప్పిన మాటలు వింటాం పక్క వాళ్ళ మాట వింటాం ఎదుటి వారి మాట వింటాం చుట్టుపక్క వాళ్ళు ఏం చెప్తారో వింటాం అలా వింటే మనం బ్రతకలేమండి నేను మీకు ఒక పాస్టర్గా నేర్పుతున్నాను ఎదుటి వారి మాటలను లక్ష్య పెట్టవద్దు మీరు ఎప్పుడు కూడా దేవుని వాక్యములను లక్ష్య పెట్టండి దేవుని వాక్యం మీద ఫోకస్ ఉంచండి మీరెప్పుడు దేవుని వాక్యము మీద లక్ష్యం ఉంచుతారో అప్పుడు మీకు మీ పిల్లలకు మీ కుటుంబానికి మేలులు కలుగును స్తోత్రం చెప్పండి హలో యస్సు చెప్తున్నాడు యాయిరును చూసి యాయిరు వారి మాటలను లక్ష్య పెట్టవద్దు ఇదిగో నేను చెప్తున్నా నీతో భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము స్తోత్రం చెప్పండి ఏమంటున్నాడా భయపడమంటున్నాడా భయపడవద్దు అంటున్నాడా పరిస్థితి ఎలాగైనా ఉండవచ్చు కుటుంబంలో ఉన్న పరిస్థితి తారుమారుగా ఉండవచ్చు కుటుంబంలో పరిస్థితి అల్లో ఉండవచ్చు నీ ఇంటి పరిస్థితి ఇప్పుడే కూలిపోయే పరిస్థితిలో ఉండవచ్చు అయినా పట్టించుకోకు అయినా భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము ఎవరి మీద ప్రభుత్వం మీదనా ఎవరి మీద ప్రజల మీదనా ఎవరి మీద నా మీద ఏసు అంటున్నాడు ఎవరి మీద అంటా నువ్వు ఏ నమ్మకముతో నా నా దగ్గరికి వచ్చావో అదే నమ్మకాన్ని చివరి వరకు కొనసాగించు అంతము వరకు కొనసాగించు అన్నాడు అప్పుడు యాయిర్ ఏం చేశాడు ఆ ఇద్దరు మాటలు విని యేసు ప్రభును విడిచిపెట్టి ఇంటికి పరిగెత్తాడా లేదు వారి మాటలను లక్ష్య పెట్టకుండా ఏసు తనతో చెప్పిన మాటలను లక్ష్య పెట్టి యేసును తన వెంట తన ఇంటికి తీసుకెళ్లాడు అప్పుడు ఏం జరుగుతుంది యేస్సు తన శిష్యువులు యాయురుతో పాటు ఇంటికి వెళితే ఇంటి చుట్టూ ప్రజలు ఉన్నారండి ఇంటి చుట్టూ జనము గుంపులు గుంపులుగా ఉన్నారు అందరూ గొల్లనని ఏడుస్తున్నారు ఎట్టు వైపు చూసినా ఏడ్చేవారు కనబడుతున్నారు పాపను ఒక గదిలో పండబెట్టారు ఎందుకంటే ఆ పాప చనిపోయి ఉంది లోపల శవాన్ని పండబెట్టి ఉన్నారు యాయురు యేస్సు ప్రభుతో వచ్చాడు అప్పుడు ప్రభు ఏడ్చేవారిని చూసి అంటున్నాడు ఎందుకు మీరు ఏడుస్తున్నారు పాప నిద్రపోతుంది ఆమె లేస్తదంటే అక్కడ వాళ్ళందరూ కూడా ఏసో మాటని విని నవ్వారు అవునండి కొన్నిసార్లు ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు ప్రకృతి సంబంధమైన మనుషులకు అర్థం కాదు కాబట్టి ప్రకృతి సంబంధమైన మనుషులు నవ్వుతారు ప్రకృతి సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధమైన మనుషులు మాటలను విని ఏకాలము చేస్తారు ఎకతాలు చేస్తారు అపహాసము చేస్తూ ఉంటారు అది ఈరోజు కాదు ఎప్పటి నుంచో జరిగే ఒక ప్రక్రియ అది వీళ్ళందరూ యేస్సు మాటలను హేళన చేస్తున్నారు కానీ ఏస్సు పట్టించుకోకుండా తన శిష్యులను వెంట తీసుకొని ఏ గదిలో పాపను పండబెట్టారు అక్కడికి వెళ్ళాడు అప్పుడు ఆయన ఏం చేశాడు తెలిసిన తన చేతులను ఆ పాప మీద ఉంచి లేడు ఎప్పుడు తన చేతులు పాప మీద ఉంచా ఉంచి లేడో చనిపోయిన పాప రెప్పపాటులో లేచి కూర్చుందంట చప్పట్ల దొరి దేవుని మహిమపరచండి సంగమార్థం చేసుకో ఎందుకు ఆయన చేయి పెట్టాడు పాప మీద ఎందుకంటే యాయిరు వచ్చి ఏమన్నాడు నీవు నా ఇంటికి వచ్చి నా పాప మీద ఏముంచమన్నాడు చేయి ఉంచమన్నాడు నువ్వు ఆయన ఏది కోరాడో అదే చేస్తాడు ఇంటికి వచ్చి నేను చెప్తున్నా నువ్వు ఏది కోరుతావో నా తండ్రి అదే మనకిస్తాడు నువ్వు ఏది కోరుతావు ఏసు మనకే అదే చేస్తాడు అందుకే నేను చెప్తున్నాను భయపడవద్దు దిగులు పడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్ము యేస్సును పరిపూర్ణంగా నమ్ము మనం తెలుసు కదా అందరికీ పరిచయమైన వాక్యం అది రాజులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఎవరిని నమ్మవద్ద నేను చెప్తున్నాను ఎవరు కూడా మాటను నిలబెట్టుకోలేరు ఒక్క దేవుడు మాత్రమే ఒక్క యేస్సు మాత్రమే తన మాటను నిలబెట్టుకుంటాడు కాబట్టి సంగమం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలీదు ఏ స్థితిలో గతులలో మీరు జీవిస్తున్నారో నాకు తెలీదు పూర్తిగా యస్సును నమ్మండి పూర్తిగా దేవుణ్ణి నమ్మండి అప్పుడు ఆయన మీ కార్యములను సఫలము చేస్తాడు అప్పుడు మీ ఆయన మీ కార్యములను నెరవేరుస్తాడు స్తోత్రం చెప్పండి మీ నమ్మకం ఎవరి మీద నువ్వు ఎవరిని నమ్ముతున్నావు దేనిని నమ్ముతున్నావు నువ్వు వేసుకున్న బంగారమును నమ్ముతున్నావా నువ్వు దాచుకున్న డబ్బును నమ్ముతున్నావా నువ్వు నమ్మిన రాజకీయాన్ని నమ్ముతున్నావా ప్రతిదీ నిన్ను ఒకరోజు చెయ్యి వదులుతుంది నువ్వు అనాథగా మారుతావు ఒకరోజు నువ్వు అపాయంలో ఉంటున్నప్పుడు నిన్ను ఎవరు కూడా ఆదుకోరు నిన్ను ఎవరు కూడా లేవనెత్తరు ఏస్సు మాత్రమే నీ పక్కన నిలబడి చేయి ఇచ్చి లేవనెత్తుతాడండి అందుకే చెప్తున్నాను ఏసు నమ్ముకో ఒక అరణ్యములో ఒక బాలుడు ఒక యవనస్తుడు తిరిగి తిరిగి అలిసిపోయి ఉన్నాడు వాడికి ఇప్పుడు నీరు కావాలా తన దాహము తీరటానికి నీరు ఎంతో అవసరము ఆ నీరు లేకపోతే ప్రాణము తల్లడిల్లి పడిపోతారు వీడికి నీళ్ల కోసం వెతుకుతున్నాడు ఎటు వైపు చూసిన నీళ్లు కోసం వెతుకుతున్నాడు మనకు తెలుసు అరణ్యంలో సామాన్యంగా నీళ్లు దొరకదు చెట్లు ఉండవు అలాంటి ప్రాంతాన్ని అరణ్యం అంటారు వీడు ఒక చోట చూస్తే బండలతో కట్టిన ఒక పురాతన కాలంలో కట్టిన బావి కనపడ్డది వీడికి ఆ బావిని చూడగానే పరిగెత్తుకొని వెళ్ళి నీళ్లు తాగాలనుకున్నాడు వెళ్తున్నాడు పరిగెత్తుతున్నాడు బావి దగ్గరికి వెళ్ళి నిలబడితే ఆ బావి చాలా లోతుగా ఉంది నీళ్లు ఎంతో లోతులో ఉంది వెంటనే వాడు ఏం చేశాడు బావి చుట్టూ ఏదైనా సేద ఉందా బకెట్ ఉందా తాడు ఉందా అని వెతుకుతున్నాడు ఏమీ దొరకలా పోనీ ఏదైనా కర్ర ఉందా ఆ కర్రతో అయినా ఏదైనా ఒక దాన్ని కట్టి నీళ్లు బయటికి తోడి తాగి దాహాన్ని తీర్చుకోవాలని ప్రయత్నాలు తన సొంత ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ వాడి వలన కాల బావి ఉంది బావిలో నీళ్ళు ఉంది నీళ్ళు బయటికి తీసుకోలేక అక్కడ అలిసిపోయి ఇక తన పని అయిపోయిందని ఒక మూలలో కూర్చున్నాడు అలాంటి సమయమున ఒక చిన్న లేడీ పిల్ల ఒక చిన్న లేడీ పరిగెత్తుకొని వస్తుంది పరిగెత్తుకొని వస్తుంది ఉత్సాహంగా వస్తుంది ఎంతో ఆనందముగా పరిగెత్తుతుంది ఆ లేడీ నేరుగా పరిగెత్తుకొని 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 దుప్పి పిల్ల పరిగెత్తుకొని పరిగెత్తుకొని నేరుగా పురాతనమైన బావి దగ్గర నిలబడి ఇలా ఆకాశం వైపు చూసింది ఆకాశం వైపు చూసిన తర్వాత ఆ దుప్పి పిల్ల నేరుగా బావి వైపు చూస్తే అడుగులో ఉన్న నీరు నెమ్మదిగా ఏమవుతుందంట పైకి వస్తుందంట చూడు ఈ నీరు పైకి రాగానే తను తన నోటితో నీళ్లు తాగి మళ్ళా పరిగెత్తిందంట అప్పుడు వీడు ఆశ్చర్యపోయాడు అదేంట్రా నేను వచ్చి బావి దగ్గర నిలబడి చూస్తే లోతుల నీళ్ళు ఉంది కానీ ఒక దుప్పి పిల్ల నీళ్ళ కొరకు బావి దగ్గరికి వస్తే నీళ్ళు అది వచ్చినప్పుడు పైకి రావటం ఏంటి తన దాహాన్ని తీర్చుకొని పరిగెత్తిన వెంటనే తిరిగి నీళ్ళేమైందంట కిందికి వెళ్ళిపోయింది ఇదేంటి మ్యాజిక్ ఇదేంటి అద్భుతం అని తన మనసులో అనుకుంటుంటే అప్పుడు ఒక సొర వినబడుతుందంట ఒరే మూర్ఖుడా దుప్పి నీళ్ళ కొరకు నా మీద నమ్మకం ఉంచింది కాబట్టి నేను దానికి నీళ్ళిచ్చాను కానీ నువ్వు నా స్వరూపములో నా పోలికలో నేను నిన్ను సృజించాను ఎప్పుడైనా నువ్వు నన్ను నమ్మావా నీళ్ళ కొరకు ఆహారం కొరకు నీ కుటుంబం కొరకు నీ పోషణ కొరకు ఏనాడైనా నా వైపు చూసావా కానీ చూడు తన దాహము తీర్చెత్తుకోవడానికి నీళ్ళ కొరకు నా వైపు చూసింది నేను దానికి నీళ్ళు ఇచ్చాను చేదతో పని లేకుండా బకెట్తో పని లేకుండా కానీ నువ్వు బక్కెట్ నువ్వేం చేస్తున్నావు నా మీద నమ్మకం లేకుండా నువ్వు బావి దగ్గరికి రాగానే నువ్వు చేదను వెతుకుతున్నావు నువ్వు తాడును వెతుకుతున్నావు కానీ నన్ను వెతకటం లేదు ఇదే మీ సమస్య ఎందు లేచిన వెంటనే పరిగెత్తుతూ ఉంటారు ప్రపంచాన్ని శాసిస్తారు ఏముండదు నువ్వు శూన్యం నీకంటే వెనక వాళ్ళు గొప్పవాళ్ళు అవుతున్నారు నీ వెనక వచ్చిన వాళ్ళు పైకి వస్తున్నారు నువ్వు ఉన్న చోటనే ఉంటావు ఎందుకంటే నువ్వు దేవుని వెతకటలా నువ్వు దేవుని దగ్గరికి రావట్లా నీ బలం మీద నీ శక్తి మీద నీ తెలివితేటల మీద నువ్వు ఆధారపడుతున్నావు కనుక నువ్వు పైకి రాలేకపోతున్నావు నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ శాపం అవుతుంది జరగవలసింది కూడా ఆగిపోతుంది ఎందుకు తెలుసనా నీ సొబుద్ధి మీద నువ్వు ఆధారపడుతున్నావు ఒక్కసారి నీ బలము మీద నీ పలుకుబడి మీద ఆధారపడటం పక్కన పెట్టి మోకాలేసి నీ రెండు చేతులు దేవుని వైపు చాపి ఏ నన్ను క్షమించు ఇప్పటి వరకు నీ మీద నేను నమ్మకం ఉంచకుండా నా చుట్టూ ఉన్న ప్రజల మీద నా దగ్గర ఉన్న ఆస్తిపాస్తుల మీద నమ్మకం ఉంచి నేను దెబ్బతిన్నాను ఈ రోజు నుండి నీ మీద నేను నమ్మకం ఉంచుతాను ఒక్క మాట చెప్పు నీ జీవితంలో ఏది జరగదో అని ప్రజలు నేను రాసిస్తాను నేను రాసిస్తాను ఈరోజు నీకు అది జరుగుద్దండి దేవుడు అంటున్న మూర్ఖుడవు నువ్వు నువ్వు నన్ను నమ్మలేదు నువ్వు వచ్చి సేదను వెతుకుతున్నావు బకెట్ను వెతుకుతున్నావు ఏదైనా దొరుకుద్దా నీళ్ళు తోడుకోవాలని వెతికావు కానీ నన్ను వెతకలేదు కానీ దుప్పి దేనిని వెతకకుండా బాయి ముందు నిలబడి నా వైపు చూసింది అందుకే నేను దానికి నీళ్ళిచ్చాను అప్పుడు వాడికి బుద్ధి వచ్చి నన్ను క్షమించు నేను చనిపోతాను నీళ్ళు లేకపోతే నేను చనిపోతాను నన్ను క్షమించు ఇక్కడ నుండి నా జీవితంలో నిన్ను తప్ప దేని మీద ఆధారపడనని తన తప్పును ఒప్పుకొని దేవుని వైపు చేతులు చాపాడు అద్భుతము జరిగింది ఏంటంటే దుప్పి వచ్చినప్పుడు నీళ్ళలా పైకి వచ్చిందో అదే విధంగా ఇప్పుడు లోతులో ఉన్న నీరు బయటికి వచ్చిందండి పొర్లుతుందండి వాడు ఆ దాహమును తీర్చుకొని తన ప్రాణమును తెప్పరి లేదట్టు చేసుకున్నాడు సగం అర్థం చేసుకో నువ్వు ఎప్పుడు చూసినా నీ కుటుంబం కోసము నువ్వు ఎప్పుడు చూసినా నీ పిల్లల కోసం నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు కానీ దేవుని మీద ఆధారపడటం లేదు దేవుని వైపు నీ చేతులు చాపటం లేదు అడిగితే నీ చుట్టూ ఉన్న వాళ్ళ ప్రజల మాట నువ్వు సీరియస్గా తీసుకున్నావు గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే ఎట్లా నేను చెప్తున్నాను దేవుని మీద నమ్మకముతో గాలిలో కాదు నీళ్ళల్లో దీపం పెట్టినా ఆ దీపం ఎలుగుతానే ఉంటుందండి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు తొంభై సంవత్సరం ముసల వయస్సులో గర్భము ధరించింది దేవుని వలన దేవుని కృప దేవుని కాపుదల దేవుని శక్తి ఆమెకు ఉపయోగపడ్డది నీ విషయంలో దేవుడు గొప్ప కార్యం చెయ్యడు అనుకుంటున్నావా అర్థం చేసుకో నువ్వు ఉన్న మనుషుల మాటలు లక్ష్య పెట్టవద్దు ఎదుటి వారి మాటలను పట్టించుకోవద్దు దేవుని మాటలను నమ్ము బైబుల్ నమ్ము పూర్తిగా దేవునికి సమర్పణ చేసుకో నేను చెప్తున్నాను అద్భుతాలు నీ వెంట వేస్తుంది ప్రతి గంటకు నీ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి ప్రతిరోజు నీ కుటుంబంలో ఆశ్చర్యకారాలు జరుగుతాయి నీకు జరిగే అద్భుతాలను చూసి నీ చుట్టుపక్కల ఉన్నవారికి వీళ్ళు ఎలా చేయగలుగుతున్నారని వాళ్ళకి నీ మీద అసూయ పుట్టుద్ది అని నువ్వేం చేస్తున్నావు దేవుని మీద నమ్మకం లేదు ఆధారపడటం లేదు పరుగులెత్తుతున్నావు ఉపయోగం ఏంటి ఫలితము శూన్యము అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీవు ఆయనను నమ్ముకొను నువ్వు ఆయనను నమ్ముకొని నేనలా ఆయన నీ కార్యములను నెరవేరుస్తాడు నువ్వు చేయలేని పనులను ఆయన చేస్తాడు నువ్వు ప్రారంభించిన పని ముగించలేక బాధపడుతున్నావు కానీ నువ్వు దేవుని నమ్మితే నువ్వు ప్రారంభించిన పనిని దేవుడు సమయానికి తగినట్లుగా ముగించి నీ ముందు నిలబెడతాడు నీ పని ఏంటి నీ మార్గమును నీ జీవితమును నీ కుటుంబమును నీ రాబడిని నీ చదువును ఆయనకి అప్పగించుకో ఒక మాట చెప్పి ముగిస్తాను మొదటి తిమో రాసిన పత్రిక అధ్యాయం ఆరు పదిహేడో వాక్యం ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక చెప్పండి చెప్పండి ఏంటిదంట ధనానికి ఒక పేరు ఉంది ఏంటంటే అది అస్థిరము అంటే ఏంటి ధనము ఎక్కువ కాలము నిలిచి ఉండేది కాదు అస్థిరము అస్థిరమైన ధనము ఇహమందు ధనవత్తులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే యుంచుడి అని ఏం చెయ్యాలంట ఆజ్ఞాపించాలి పౌలు తిమోతికి రాస్తున్నారు తిమోతి తిమోతి ఎవరు తెలుసరా పౌలు యొక్క ఆత్మీయ కుమారుడు తిమోతి ఒక చర్చి పాస్టర్ అనమాట చర్చిని నడిపిస్తున్నాడు నాలాగా తన దగ్గరికి వస్తున్న ప్రజలకు వాక్యం బోధిస్తాడు నాలాగా సో పౌల్ గారు తిమోతికి చెప్తున్నాడు నీ సంఘానికి వస్తున్న నీ ప్రజలకు ఈ విధంగా ఆజ్ఞ చేయి ఏమని అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచవద్దు దేని మీద చెప్పండి దేని మీద అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు మాట్లాడండి సుఖముగా అనుభవించుటకు సమస్తమును దారాలముగా దయచేయు దేవుడు అంట స్తోత్రం చెప్పండి దేవుడు ఎవరంట దారాలముగా దయచేయు దేవుడు సమస్తమున కొన్నిటినా చెప్పండి సమస్తమున కొన్నిటినా మాట్లాడండి సమస్తమున కొన్నిటినా ఇంగ్లీష్ బైబుల్లో సమస్తము అంటే ఆల్ థింగ్స్ అనమాట అన్నిటిని అన్నిటిని దేవుడు ధారాలముగా మనకు అనుగ్రహిస్తాడంట గవర్నమెంట్ అనుగ్రహిస్తారా నాకు ధారాలముగా కానీ దేవుడు అన్నిటిని సమస్తమును ధారాలముగా అనుగ్రహిస్తాడు ఎందుకు మనము సుఖముగా అనుభవించటానికి బాధతో అనుభవించటానికి సుఖముగా అనుభవించటానికి అనుభవించటానిక దాచుకోవడానిక అయ్యో మాట్లాడండి దేనికి మాట్లాడండి దేనికి అనుభవించడం అంటే వాడుకోవటం ఇప్పుడు మీ కాలనీలు ఇస్తారు మీరు వాడుకోరు నేనే చెప్తున్నానుగా మీకు రేషన్ బి ఇస్తారు మీరు వాడుకోరు రేపు గవర్నమెంట్ ఏదైనా చీరలు ఇస్తారు మీకు మీరు వాడుకోరు మీరు వాడుకుంటే కోళ్ళు గుడ్లు డబ్బు డబ్బు డబ్బును కూడా కొంతమంది వాడుకోరు దాన్ని తీసి బ్యాంకులో దాతా ఉంటారు చూస్తారు అకౌంట్లో ఓ పదకొండు వేలుందా మళ్ళా కింద పెట్టుకున్నారు చూస్తారు పదకొండు వేలు లేకపోతే ఎవరికైనా వడ్డీ ఈ డబ్బును వాడుకోవడం తెలియదు ఈ డబ్బును తీసుకెళ్ళి వడ్డీకిస్తారు ఎందుకంటే వడ్డీ పెరుగుతా నేను అంటున్నాను వడ్డీ పెరుగుతా ఉంది వడ్డీ పెరుగుతా ఉంది నువ్వు చెప్తే ఆ వడ్డీ ఎవడు తింటాడు ఒకసారి అర్థం నువ్వు అంటావు నా పిల్లలు ఓరే బాబో నువ్వు అనుకుంటున్నా నీ పిల్లలని నీ పిల్లలు ఉంటారో పోతారో ఎవరికి తెలుసు ఉన్నప్పుడు వాడుకో అనుభవించు దేవుడి నీకు ఇచ్చిన దానిని వాడుకో దేవుడి నీకు ఇచ్చిన దానిని అనుభవించు నువ్వు దానిని వాడుకోవు దానిని అనుభవించవు మరొక్కరికి పెట్టవు అది ఏమవుతుందో తెలిసిన నేల పాలవుతుంది చాలామంది జీవితాలు నేలపాలవుతుంది ఎందుకంటే వాడుకోరు నేను ఒకరికి వాచ్ని ఇస్తాను దీన్ని కట్టుకోరు దీన్ని తీసుకెళ్లి బీరోలో పెడతారు తర్వాత అది తుప్పుపట్టి తుప్పుపట్టి పాడైపోతుంది నేను ఒక షూ ఇస్తాను దాన్ని వాడుకోరు దాన్ని తీసుకెళ్లి ఆడని దాస్తారు తర్వాత అది ఏమవుతుందంటే షూ దాస్తే ఎక్కువ రోజులు ఉంటుంది అనుకుంటా షూ దాసే కొలది పాడవుతుందంట నేను అనేది ఏంటంటే దేవుడు ధారముగా నీకు అనుగ్రహించిన దానిని వాడుకో దానిని అనుభవించు దేవుడు పిసునారి కాదు బైబుల్ ఏమంటుంది చూడు సమస్తమును ధారాలముగా అనుగ్రహిస్తాడంట స్తోత్రం చెప్పండి ఆయన గుణలక్షణము పిసునారితనం కాదండి ఆయన గుణలక్షణము ఇట్లా ఇవ్వడు ధారాలముగా ఇస్తాడు ధారాలముగా ఇస్తాడు నువ్వు సుఖముగా అనుభవించటానికి పౌలంటున్నాడు తిమోతి నీ విశ్వాసలకు ఇదిలా ఈ విధంగా నువ్వు ఆజ్ఞేయు వారికి బోధించు డబ్బు మీద నమ్మకం పెట్టవద్దు ఎందుకంటే ధనం అస్థిరమైనది అది ఈరోజు నా దగ్గర ఉంటుంది రేపు నీ చేతికి మారుతుంది దానిని నమ్ముకోవద్దు కానీ దేవుడు గొప్పవాడు ఆయన ధారాలముగా దయచేయు ఒక దేవుడు నువ్వు నేను సుఖముగా అనుభవించాలని ధారాలముగా దయచేస్తాడంట ఆ దేవుని మీద నమ్మకం ఉంచమంటున్నాడు నువ్వు ఎప్పుడు దేవుని నమ్ముతావో పరిపూర్ణంగా అప్పుడు దేవుడి నీ పక్షాన పని చేస్తాడు యేసు ప్రభు భూమిలో ఉన్నప్పుడు మనుషులను నమ్మలేదు దేవుని నమ్మాడు తన తండ్రిని నమ్మాడు ఎక్కడికి వెళ్ళినా తన తండ్రినే నమ్మాడు ఎవరిని నమ్మలేదు మనం కూడా యేసులాగా దేవుని నమ్మాలి మనం ఎప్పుడు దేవుని పరిపూర్ణంగా నమ్ముతామో అప్పుడు బైబిల్ అంటుంది మన కార్యములన్నిటిని ఆయన ఏం చేస్తాడంట నెరవేరుస్తాడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను నీ నమ్మకము దేని మీద ఎవరి మీద నువ్వు ఎవరిని నమ్ముతున్నావు ధనమున అధికారములనా నీ దగ్గర ఉన్న ఆస్తి పాస్తులన నీతో ఉన్న స్నేహితులన లేకపోతే రక్త సంబంధులనా ఎవరిని నమ్ముతున్నావు కానీ బైబుల్ అంటుంది ఎవరు కూడా నీ పక్షాన చివరి వరకు ఉండరు ఏదో ఒక రోజు అందరు విడిచిపెడతారు ఒంటరిగా మారే రోజు వస్తుంది అప్పుడు నీకు తోడు నీకు సహాయము చేసేది దేవుడు తప్ప ఎవరు లేరు అవును నువ్వు చనిపోయిన తర్వాత నేను పాతి పెడతారు నీ సమాధి దగ్గరికి ఎవ్వరు కూడా రారు అర్థం చేసుకో దేవుని నమ్ము సంగమ యేస్సును పరిపూర్ణంగా నమ్ము నీ మరణము నీకు సమీపము వచ్చే లోపు పూర్తిగా యేసుకు నీ జీవితాన్ని సమర్పించుకో పూర్తిగా యేస్సును అంగీకరించు రక్షకుడుగా ప్రభువుగా నీ జీవితానికి ఆయన సమర్పించినట్లయితే నీ జీవితంలో మార్పును నువ్వు చూస్తావు పూర్తిగా ఆయనను నమ్ము ఆయన మీద విశ్వాసము నమ్మకం వంచు అని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను ఉన్న చోట లేచి నిలబడని సగమా హాలి వాక్యం నీతో సూటిగా మాట్లాడుతున్నది నీ మార్గమంతటిని ఆయనకు సమర్పణ చేసుకో నువ్వు ఆయనను నమ్ముకొని ఎడలా నీ కార్యములన్నిటినీ ఆయన నెరవేరుస్తా అవును నువ్వు ఏది నెరవేర్చలేకపోతున్నావని బాధపడుతున్నావు నీ చదువుని నెరవేర్చలేకపోతున్నా అని బాధపడుతున్నావా నీ పనిని నెరవేర్చలేకపోతున్నావని బాధపడుతున్నావా ప్రారంభించిన ఇల్లు పూర్తి చేయలేకపోతున్నా అని బాధపడుతున్నావా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ పిల్లలకు వివాహము చేయలేనని బాధపడుతున్నావా ఇదిగో నాకు బిడ్డలు పుడతారా నేను తల్లి కాగలనా అని నువ్వు బాధపడుతున్నావా నేను చెప్తున్నాను పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా నమ్మిన వానికి సమస్తము సాధ్యము సంగమా మీరు నమ్మినట్లయితే నేడు మీరు దేవుని మహిమను కనులారూ చూచెదరు మీరు నమ్మినట్లయితే సంగమా మీరు నమ్మినట్లయితే నేడు దేవుని మహిమను మీరు చూచెదరు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ప్రాబ్లం దేవుని దగ్గర లేదు ప్రాబ్లం నీ నమ్మకము నువ్వు మనుషులను నమ్ముతున్నావు దేవుని కంటే ఎక్కువగా నీ ఉద్యోగమును నీ బలమును నీ రాబడిని నమ్ముతున్నావు నువ్వు కలిగి ఉన్న ఆస్తిపోస్తులను నమ్ముతున్నావు దేవుని కంటే ఎక్కువగా అందుకే నువ్వు దేనిని కూడా పరిపూర్ణంగా నెరవేర్చలేకపోతున్నావు నిన్ను నువ్వు మార్చుకున్నట్లయితే ఈ రోజు నుండి యాహిరిలాగా